हेलो अंडी अंदर की नमस्कार अंदर बहुत अंडी चाला बहुत फ्रेंड्स वीडियो अंदर की हेलो अंडी अंदर की नमस्कार अंदर बहुत चाला बहुत फ्रेंड्स वीडियो मूड मंच विषया षेर चेयबोना सो ई विषयालो चाला वर की अंटे चाला मंदिकी ओक माइनस पॉइंट्स लागा उंटायन्नमाट सो वाटन्निंटिनी कूडा मीरु तग्गिंचुकुन्नट्लयिते मी लाइफ लो मुंदुकु वेल्लडानिकि चाला अवकाशं उंटुंदी सो ओक्क निमिषं नेनु चेप्पेदि अंटे ई 3 निमिषालु नेनु चेप्पे ई विषयान्नि विनंडि अंड दीनि तर्वात अयिते मीकु स्किन केर कि संबंधिंचिन ओक ऐटम कूडा चूपिस्तानु अदि जेंट्स अंड वुमन्स इद्दरिकी कूडा चाला बागा यूज अवुतुंदी फस्ट आफ् आल् ई रोजु नेनु चेप्पबोयेदि एंटि अंटे చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారండి ఏంటంటే ఒక చదువులో ఉన్న వాళ్ళు కావచ్చు లేదంటే ఒక లైఫ్ అంటే ఒక ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కావచ్చు ఒక జాబ్ లో ఉన్న వాళ్ళు కావచ్చు సో ఒక నెగటివ్ థాట్ అనేది వాళ్ళకి ఉండిపోతూ ఉంటుందన్నమాట ఎగ్జాంపుల్ కి ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి ఒక ట్రై చేశాను సో అది నాకు దొరకలేదు నా లైఫ్ ఇంతే నేను ఏది ట్రై చేసినా నాకు దొరకదు నేను ఇంతే నాకు నేను ఒక నెగటివ్ సో ఈ విధంగా ఆ థాట్ ప్రాసెస్ లో ఉండటం వల్ల వాళ్ళకి అది చాలా మైనస్ అయిపోతుంది వాళ్ళు ఏ పని చేసినా కానీ బై మిస్టేక్ అది బెడిసి కొట్టింది అనుకోండి వాళ్ళు ఏమనుకుంటారు నేనే నెగటివ్ నువ్వు నెగటివ్ కాదు నువ్వు చేసే పని అనేది నెగటివ్ దాన్ని పాజిటివ్ చేసుకోవడానిక లేదంటే అది కాదు ఇంకొకటి ట్రై చేయడానిక 100 అవకాశాలు ఉంటాయి మనం ఒక దాంట్లో సక్సెస్ అవడానికి అది ఒక్కటే పాడైందని చెప్పి దేని దగ్గరికి వెళ్ళినా కానీ అది ఫెయిల్ అయిపోతుంది దాని వల్ల అది నేను నెగటివ్ సో నేను ఏది చేయిపెట్టినా ఐరన్ లెగ్ ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయి కదా సో అలాంటివి నమ్ముకొని వాళ్ళ లైఫ్ లాంగ్ కూడా వాటికి అలాగే ఉండిపోతారన్నమాట నేనేం చేయలేను ఈ విధంగా సో దాని వల్ల మీరు సక్సెస్ అవడం అనేది చాలా కష్టమండి అలాంటి థాట్ కి ఎప్పుడు రాకూడదు ఒక పాజిటివ్ థింకింగ్ నేను ఇది చేయగలను అది ఫెయిల్ అయిపోయింది నాకు సెట్ కాలేదు అనుకోవచ్చు ఇంకొకటి ప్రయత్నిస్తాను ఈ పాజిటివ్ వేలో కనుక మీరు వెళ్ళినట్లయితే ఒకటి ట్రై చేయండి ఫెయిల్ అయిందా 2 ట్రై చేయండి ఫెయిల్ అయిందా 3 ట్రై చేయండి ఫెయిల్ అయిందా 4 5 సో ఈ విధంగా మీరు కనుక ప్రయత్నిస్తున్నట్లయితే డెఫినెట్లీ ఒక పాజిటివ్ వేతో సో పోతుంది 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 అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళినప్పుడు బై మిస్టేక్ అది పోయిందనుకోండి మీరు ఆ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారనమాట అంత ఓవర్ థింకింగ్ లేదు లైట్ తీసుకొని ప్రయత్నించండి సో సెకండ్ టైం ప్రయత్నించండి పోయిందా పాజిటివ్ నెక్స్ట్ ఏంటి ఈ విధంగా ఆలోచించినట్లయితే మీ లైఫ్ లో కంపల్సరీ సక్సెస్ అనేది ఉంటుంది ఈ నెగటివ్ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది పక్కన పెట్టేసేయండి అండ్ కొంతమందికి కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయండి సో ఇది ఇది ఉండకూడదు ఇలా ఉండకూడదు సో ఇలా చేయకూడదు మన పెద్దవాళ్ళు చెప్పినవి కావచ్చు ఏవైనా కానీ కొన్ని కొన్ని మూఢనమ్మకాలు అనేవి మనం నమ్ముతూ ఉంటాం సో అవి ఎంతవరకు కరెక్ట్ అవి మీకు నచ్చుతున్నాయా మీకు నచ్చనే అంటే మీకు ఏదైనా ఒకటి నచ్చింది అనుకోండి సో దాంట్లో కొంతవరకు మనం అంటే సిల్లీగా చెప్తూ ఉంటారన్నమాట అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు బ్లాక్ డ్రెస్ వేసుకోకూడదు అంటే ఇలా నడవకూడదు అలా చేయకూడదు ఇలాంటివి కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు అలాంటి వాటినంటే మనం పాటించాల్సిన అవసరం లేదు నీకు ఏదైతే నచ్చుతుందో సో దాంట్లోకి నువ్వు వెళ్ళిపో ఇప్పుడు జనాలు ఏంటంటే నువ్వు ఏది చేసినా కానీ ఇప్పుడు నువ్వు ఒక పూజ చేసుకున్నావు అనుకో ఆ పూజలో ఒక్కొక్కరు 10 రకాల మనుషులు ఉంటారు అండ్ ఈవెన్ నేనే ఎగ్జాంపుల్ సో నాకు నచ్చిన విధంగా నేను పూజ చేసుకున్నాను అనుకోండి 100 రకాలుగా చెప్తూ ఉంటారనమాట ఒకరేమంటారు ఇలా చేయకూడదండి ఒకరు వచ్చేసి దాన్ని ఇంకొకలాగా చేయాలండి ఇంకొకరు దాన్ని ఇంకొకలాగా చేయాలండి సో ఈ విధంగా మనుషులు వేరియేషన్స్ చాలా ఉంటాయి వాళ్ళలో నువ్వు ఒక్కడివి నువ్వెందుకు మారాలి నువ్వుకి నచ్చినట్లే నువ్వు ఉండు నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి అందులో నీకు అంటే మైన్ ఇది నేను తప్పు చేస్తున్నాను అనేది నీకు ఉండకూడదు నీకు నచ్చినట్లుగా నువ్వు ఏది చేసినా కానీ నీ పాజిటివ్గా ఉంటుంది నీకు అలాంటిది నీకు నచ్చింది నువ్వు చేసినప్పుడు ఇంకొకటి ఏదైనా చెయ్యాలి అనే ఒక థాట్ అనేది నీకు రావడం వల్ల నువ్వు ఇంకా ఇంకా ముందుకు వెళ్తూ ఉంటావు ఇది చేయకూడదు ఎవరో చెప్పిన మాటలు విని నువ్వు వెనక్కి వెళ్ళిపోకూడదు అండ్ ఒక పని చేసిన తర్వాత నువ్వు అది చేసేసావు చేసిన తర్వాత ఎవరో వచ్చి ఏదో అన్నారని చెప్పేసి అయ్యో నేను ఎందుకు ఇలా చేశాను ఎందుకు ఇలా చేశాను ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో ఈ థాట్ ప్రాసెస్ ని కూడా పక్కన పెట్టేసాయి నువ్వు చేసావు నువ్వు హ్యాపీ కదా అలాగే ఉండు ఆ పాజిటివిటీతోనే ఉండు అలా కాకుండా ఇప్పుడు అది చేసిన తర్వాత ఏదైనా కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చినా అరే ఇది చేశాను కదా దీనివల్ల ఇలా అది జరిగేది ఎలాగో జరుగుతుంది బట్ మీరు ఆ నెగటివ్ థింకింగ్ లో ఉండటం వల్ల మీరు చేసిన ఆ పాజిటివ్ పని కూడా మీకు నెగటివ్ అయిపోతుంది సో అలా ఎప్పటికీ అనుకోద్దు మీరు చేసేసారు మీకు నచ్చింది అంతటితో అయిపోయింది వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు పక్కన పెట్టేసండి హలో అండి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మీ అందరికీ కూడా ఒక హెయిర్ కేర్ ప్రోడక్ట్ అయితే షేర్ చేయబోతున్నాను సో ఈ రోజుల్లో చాలామంది రకరకాల ప్రోడక్ట్స్ వాడడం వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవడానికి
అండ్ హెయిర్ అనేది న్యాచురల్ బ్లాక్ గా ఉండడానికి షైనీ గా ఉండడానికి అండ్ గా మమ్మ హెయిర్ న్యాచురల్ హెన్నా పేస్ట్ అయితే తీసుకొచ్చిందండి ఇది చాలా చాలా బాగుంటదన్నమాట ఆల్్రెడీ నేను యూస్ చేశాను సో మీరు చూసుకున్నట్లయితే హెయిర్ ఎంత సాఫ్ట్ గా అండ్ ఎంత షైనీ గా ఉందో మీరు చూడొచ్చు సో రెగ్యులర్ గా కూడా మీరు అంటే రెగ్యులర్ గా అంటే ఎప్పుడైనా వీక్లీ ట్వైస్ అట్లాగా మీరు దీని అయితే యూస్ చేయొచ్చు చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి హెయిర్ కి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి కావచ్చు అండ్ హెయిర్ అనేది నేచురల్ షైనీ గా ఉండడానికి ఒకవేళ మనకి వైట్ హెయిర్ ఉన్నా కానీ అది కొంచెం బ్రౌనిష్ గా షేడ్ అవడానికి కావచ్చు సో చాలా రకాల హెయిర్ కేర్ ప్రాబ్లమ్స్ అయితే ఈ హెన్నా పేస్ట్ వల్ల అయితే మనకి సాల్వ్ అయిపోతాయి సో ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు హెన్నా అండ్ డార్క్ రోస్ట్ కాఫీ బీన్స్ ఉంటాయి అన్నమాట ఇందులో రిచ్ నేచురల్లీ కలర్డ్ హెయిర్ అట్లా వచ్చేసి 100% నేచురల్ హెన్నా ఉంటుంది డెర్మటాలజికల్లీ టెస్టెడ్ మేడ్ సేఫ్ సో మమైట్ ప్రొడక్ట్స్ అన్ని కూడా చాలా నేచురల్ గా ఉంటాయండి ఎటువంటి కెమికల్స్ కూడా యూజ్ చేయరు అనుకుంటే మన ఇండియన్ బ్రాండ్ అన్నమాట సో దానివల్ల మనకి ఎలాంటి డౌట్స్ అయితే అవసరం లేదు ఎలాంటి వాళ్ళైనా మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా కానీ యూజ్ చేయొచ్చు వీక్లీ ట్వైస్ అలా కనుక మీరు యూజ్ చేసినట్లయితే మీ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను దీన్ని ఎలా యూజ్ చేస్తాను అనేది కూడా నేను షేర్ చేయబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక బౌల్ తీసుకోండి అందులో అయితే ఈ హెన్నా పేస్ట్ అయితే యూజ్ చేయండి సో మీ హెయిర్ కంటెస్టెన్సీని బట్టి అంటే లాంగ్ హెయిరా లేదంటే జెంట్స్ యూజ్ చేస్తున్నారా దాన్ని బట్టి సో మీరు కలుపుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఈ విధంగా పేస్ట్ యాడ్ చేసుకొని అందులో కావాల్సినంత వాటర్ అయితే మిక్స్ చేసుకోండి సో మిక్స్ చేసేసుకొని మన హెయిర్కి అయితే కుదుళ్ళకి బాగా పట్టేలాగా అప్లై చేసుకోవాలన్నమాట అండ్ మమైర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి మమైర్త్ .in అమెజాన్ పర్పుల్ నాయకాలు అయితే అవైలబుల్ ఉంటాయండి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి అండ్ కొనే ముందు మన కూపన్ కోడ్ ఇస్తాను ఆ కూపన్ కోడ్ కనుక మమైర్త్ వెబ్సైట్లో కనుక మీరు యూజ్ చేసినట్లయితే 20% వరకు డిస్కౌంట్ వస్తుంది అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ విధంగా ఇంకొంచెం మీరు థిక్గా కలుపుకోవాలన్నా కానీ కలుపుకోవచ్చు బ్రష్ ఉంటుంది కదండి బ్రష్ యూజ్ చేసైనా మీరు యూజ్ చేయొచ్చు లేదంటే హ్యాండ్స్తో అయినా కానీ మీరు చేసేసుకోవచ్చు అన్నమాట చాలా బాగుంటుంది హెయిర్ అనేది షైనీగా సాఫ్ట్గా ఉంటుంది హెయిర్ కలరింగ్ కూడా చాలా న్యాచురల్ ఉంటుంది అన్నమాట అండ్ మమ్మ హెయిర్ అయితే రీసెంట్గా వెబ్సైట్ కూడా స్టార్ట్ చేసిందండి వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను అండ్ అలాగే మమ్మ హెయిర్లో కనుక మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నామనుకోండి మన ఆర్డర్ మీద ఒక ప్లాంట్ అనేది నాటుతారనమాట దాని ఎగ్జాక్ట్ జియోలొకేషన్ ఇవన్నీ కూడా మన ఆర్డర్కి లింకప్ చేస్తారు డిస్క్రిప్షన్ బాక్స్ ఒకసారి డెఫినెట్లీ చెక్ చేయండి అప్లై చేసుకునే ముందు మన హెయిర్ని కొంచెం వెట్ చేసుకోండి దాని తర్వాత మనం ఏదైతే మిక్స్ చేసుకున్నామో ఆ పేస్ట్ అయితే అప్లై చేసుకోండి మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోవడానికి ఈ జీవితాన్ని యూజ్ చేయండి అండ్ ఇంకొక విషయం మన పెద్దవాళ్ళు అయితే చెప్తుంటారు అంటే ఈ మూడు కూడా ఒకే రిలేషన్ అంటే రిలేటెడ్గా ఉంటాయి బట్ అన్నీ కూడా మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నమాట సో మన వాళ్ళు ఉంటారు అంటే బయటికి వెళ్తే ఇలా చేయకూడదు అలా చేయకూడదు తర్వాత పక్కన వాళ్ళు మనల్ని చూస్తున్నారు సో నేనేం చేసినా కానీ వాళ్ళకి నచ్చుతుందో నచ్చదో సో నేను ఇలా డ్రెస్అప్ అవ్వాలి అలా డ్రెస్అప్ అవ్వాలి అంటే కొంచెం ఓవర్ థింకింగ్ అన్నమాట సో ఓవర్ థింక్ వాళ్ళు ఏమనుకుంటారో నేను ఇలా వెళ్తే వీళ్ళు ఏమనుకుంటారో నేను ఇలా వెళ్తే సో ఈ విధంగా నీ గురించి నువ్వు ఆలోచించకుండా ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో నేను ఈ డ్రెస్ వేసుకుంటే వాళ్ళు ఏమనుకుంటారో ఈ డ్రెస్ వేసుకుంటే వీళ్ళు ఎలా చూస్తారో ఇలా కాదు నీకు ఎలా నచ్చింది ఇప్పుడు ఒక అమ్మాయి అయిన తర్వాత లేదంటే ఒక అబ్బాయి అయిన తర్వాత వాళ్ళ ఇష్టం అండి వాళ్ళు మోడర్న్గా ఉంటారా ట్రెడిషనల్గా ఉంటారా నార్మల్గా ఉంటారా అది వాళ్ళ ఇష్టం ఇప్పుడు నేనున్నాను సో నాకు ఎలా నచ్చితే నేను అలా ఉంటాను నాకు ఈ డ్రెస్ కంఫర్ట్ అనుకుంటే ఈ డ్రెస్ నేను వేసుకుంటాను లేదు ఇంకేదైనా డ్రెస్ కంఫర్ట్ అనుకుంటే అది నేను వేసుకుంటాను అది నా కంఫర్ట్కి అండ్ నా హ్యాపీనెస్కి సంబంధించింది వాళ్ళు ఎవరు అంటున్నారని చెప్పేసి నా కంఫర్ట్ని పక్కన పెట్టుకోను మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మనం ఏదైనా ఒక డ్రెస్ విషయానికే చెప్తున్నాను మనం ఏదైనా ఒకటి చేసేటప్పుడు ఓకే ఇది నాకు కరెక్ట్ ఇది నేను చేస్తున్నాను అంతవరకే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించకు అండ్ వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి బయటకు వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే ఒక షై ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట దానివల్ల కాన్ఫిడెన్స్ అనేది వీళ్ళలో ఉండదు ఆ కాన్ఫిడెన్స్ మీకు రావాలి అనుకుంటే మీకు ఏదైతే నచ్చుతుందో పర్టికులర్గా ఓకే ఎవరితో నాకేంటి పని ఎవరి కోసమే నేను పుట్టలేదు కదా నా కోసం నా లైఫ్ నా ఇష్టం సో ఈ ఒక్కదాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ మూడు పాయింట్స్ ఒకే రిలేటెడ్గా ఉండేవే సో మీరు అవి ఆలోచించుకొని మీకు ఎలాగైతే నచ్చుతుందో అలాగే జీవించడానికి ఒకరి గురించి పట్టించుకోవద్దు సో కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్నింటినే తీసుకోండి వేటిని తీసుకోవాలా వేటిని పడేయాలా అనేది మీ ఆలోచనని బట్టి అండ్ మీ సంతోషాన్ని బట్టి మీ ఫ్యూచర్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇవాళ సింపుల్ వీడియో అయితే హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను